हाय फ्रेंड्स, वेलकम टू मई चैनल। नेनु मी मोनिका। इवाल नेनु मीकु चूपिंचबोये रेसिपी चिकेन खुर्मा। दीनि कोसम नेनु 1 केजी स्किनलेस विथ बोन चिकेन तीसुकुन्नानु। दीनि बागा 8 सार्लु वाश चेसुकोनि उप्पु वेसुकोनि कूडा वाश चेसुकोनि चाला क्लीन चेसि वाटर ड्रेन चेसि पेट्टुकुन्नानु। पोयि पैन ओक कुक्कर् गिन्ने तीसुकुन्नानु, కానీ నేను మామూలుగా స్విజ్జీలు అవేం పెట్టలేదు, నార్మల్ మూత పెట్టే చేసుకుంటున్నాను. అందులో ఒక 100 గ్రామ్స్ ఆయిల్ పోసుకున్నాను. కుర్మాకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, నాన్ వెజ్ ఇది ఈ ఐటెంకి ఎక్కువ పడుతుంది. దీంట్లో బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, బేలీఫ్, సాజీరా, దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, 5-6-8 నల్లమిరియాలు, ఇలాచీలు, అనాస పువ్వు, ఇవన్నీ హోల్ ఐటమ్స్. ఇందులో ప్రీ హీటెడ్ ఆయిల్ హీట్ ఎక్కింది, ఇందులో వేసేసుకుంటున్నాము. కొద్దిగా ఇవి వేడి చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ యాడ్ చేస్తాం. ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలు, కొద్దిగా ఇంకా ఇంచు అల్లము, 2 పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని వేయించుకోవాలండి బాగా. చికెన్ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి. చికెన్ కలర్ చేంజ్ అయ్యి బాగా ఉడికే వరకు మనం ఈ లోపల మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. దీనికి ఏ మసాలా కావాలో ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం నేను ఒక గుప్పెడు కాజులను రాత్రి తీసుకుని తడిపేసి పెట్టుకున్నాను. కొన్ని బాదాం ఒక గుప్పెడు, అవి కూడా నైటే తడిపేసి పొట్టు తీసేసి పెట్టుకున్నాను. ఇవి రెండు కలిపి ఒక మసాలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ గసాలు వేయించేసి పెట్టుకున్నానండి. అందులో జాజికాయ అంటారు కదా, అది కూడా వేసేసి పేస్ట్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఇవి రెండు కలిపి మళ్ళీ కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇది ఎండు కొబ్బరిని కూడా ముక్కలుగా చేసి ఇది ఒక పేస్ట్, ఇది ఒక పేస్ట్ చేసేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్నాను. ఇవి కూడా నువ్వులు గసాలు కూడా ఫ్రై చేసుకున్నవేనండి. మొత్తం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక పేస్ట్ చేసుకోవాలి. కాజు బాదం ఈ విధంగా పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకొని అదే జార్లో కొబ్బరి, నువ్వులు, గసాలు ఉన్నాయి కదా అవి వేసుకున్నాను. అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న 1 గుప్పెడు ఆనియన్స్ తీసుకొని ఇందులో వేసుకొని పేస్ట్ చేసుకుంటాను. ఫ్లేవర్ బాగా వస్తుందండి, దానికోసం పేస్ట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ చూడండి, మన చికెన్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా చేంజ్ అయిన తర్వాత ఇందులో మనము నేను 1 స్పూన్ సాల్ట్ వేసినాను, మీరు రుచి తగ్గంత వేసుకోండి. 2 స్పూన్ల కారము, 2 స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చ్, 1/2 స్పూన్ హల్దీ, గరం మసాలా 1 స్పూన్, 3 స్పూన్లు ధనియాల పౌడర్, ఇవన్నీ ఇందులోకి డంప్ చేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ చికెన్ వేయించుకోవాలి. అలాగే ఇక్కడ
ఇక్కడ ఒక పావు కేజీ పెరుగు కావాలండి. పుల్లది వేయకూడదు, తీయటి పెరుగు కావాలి. దీన్ని బీట్ చేసుకుందాం, మిక్సర్తో బీట్ చేసుకొని పెట్టుకుందాం. తర్వాత ఇక్కడేమో కాజు బాదం పేస్ట్, ఇది గసాలు కొబ్బరి నువ్వులు వేసుకొని చేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో మిక్స్ చేసుకొని చేసుకున్న పేస్ట్. ఈ పేస్ట్ ఇది కొద్దిగా వేగిన తర్వాత కలుపుకుంటాను. ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను 1 స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. వేయించుకున్న జీరా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. మంచి పొడి యాడ్ చేసి కలుపుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అప్పుడే ఫ్రెష్గా అరుపుకున్న అల్లం వెల్లుల్లిపాయ అయితే ఇంకా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంది. ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాలు చికెన్కి బాగా అంటుకున్నాయి. ఇప్పుడు నేను దీంట్లో 1/2 కర్డ్ వేసి కలుపుతున్నాను. ఇది కలిసిన తర్వాత మళ్ళీ ఇంకో 1/2 వేస్తాను. మిక్సర్ కర్డ్ కూడా పూర్తిగా వేసాను. స్టవ్ మీడియం లోలో పెట్టుకుని చేసుకోవాలండి. పెరుగు కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాజు బాదం పేస్ట్ యాడ్ చేస్తున్నాం ఇందులో. ఇది కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి వేయకపోతే అసలు కూర్మా టేస్టే రాదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా వేయండి. మీరు 2 గుప్పెళ్ళు కాజు వేసుకున్నా సరే, 2 గుప్పెళ్ళు బాదం వేసుకున్నా సరే, నేను 1 గుప్పెడు కాజు 1 గుప్పెడు బాదం వేసాను. ఇప్పుడు బాగా కలిసింది. ఇందులో ఆనియన్స్ నువ్వులు గసాలు వేయించుకుని కొబ్బరి వేయించుకొని పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు చిన్న చిటికెడంతా టేస్టెడ్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. అది టేస్ట్ బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. రెస్టారెంట్లో చేసిన స్టైల్లో బాగా టేస్ట్ లాగా అలా ఉంటుంది, అందుకని యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీంట్లోకి ఇది బాగా వేగిపోయింది కదా, వాటర్ నేను అది మిక్సీ వేసుకున్నాను కదా ఆ బౌల్ కడిగి, ఇంకా ఒక బౌల్ నిండా వాటర్ తీసుకొని ఈ బౌల్ నిండా వాటర్ ఇందులో పోస్తున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలి అనే దానిపైన డిపెండ్ అయ్యి మీరు వాటర్ కలుపుకోండి. ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదా చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మసాలాలన్నీ పట్టి బాగుండే ఉడకడానికి ఒక 10 నిమిషాలు దీనికి ఉడకడానికి వదిలిపెట్టు. లిడ్ పెట్టేసి వదిలేయాలి ఒక 10 మినిట్స్.
ఫ్రెండ్స్ చూడండి చికెన్ ఆయిల్ మొత్తం రిలీజ్ చేసేసింది. మీ చికెన్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కుక్ అయిపోయింది మన చికెన్. మీ చికెన్ కుక్ అయిందో లేదో చూసుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలి అనే దానిపైన డిపెండ్ అయితే మీరు గ్రేవీ వాటర్ యాడ్ చేసుకుని గ్రేవీ చేసుకోండి. నేను ఇప్పుడు దీనిపైన మనము ముందు ఆయిల్ తీసుకుంటాం కదా, ఆయిల్ తీసుకున్నప్పుడే రెండు పెద్ద ఆనియన్స్ని 3 ఆనియన్స్ని బాగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి నేను అందులో చేసుకోలేదు. ఫస్ట్ మనం కుర్మాకు ఆయిల్ పోసుకున్నాం కానీ రెండు ఈ ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా తీసేసుకోవాలి. సగం ఇందాక వేసాం కదా, మిగతా సగం ఇప్పుడు యాడ్ చేస్తాం. క్రష్ చేసి వీటిని, ఇదో సౌండ్ వస్తుంది చూడండి, వీటిని ఇలా క్రష్ చేయాలి కొద్దిగా. ఇలా ఉంటేనేమో పంటి కింద తగులుతుంది. ఇందులో ఈ క్రష్ చేసిన ఆనియన్స్ బాగా క్రష్ చేసి ఇలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తురుముని యాడ్ చేసుకుంటాం. ఒక్క 2 మినిట్స్ ఉడికించేసి తీసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. మనం ఇంట్లోనే ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. మనం ఇంట్లోనే ఇంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు. స్మెల్ అంతా సూపర్గా గుమగుమలాడుతుంది. పార్టీలలో ఫంక్షన్స్లలో పెడితే అయితే చాలా బాగుంటుంది. ప్లెయిన్ రైస్లోకి, బగారా రైస్లోకి, పుల్కాలు, చపాతీలు, రుమాలీ రోటీ, గారెలు చేసుకుంటాం కదా మన ఇంట్లో, వాటితో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ప్రొసీడ్ అయ్యి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ని నాకు పోస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరో రెసిపీతో మీ ముందు ఉంటాను.